నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసుల జనాభా అయితే తగ్గడం జరిగింది అలాగే కువైట్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ విడుదల చేసిన తాజా నివేదికలో మనం చూసుకుంటే కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో దాని కారణంగా మనం చూసుకుంటే 2020 జూన్ నుంచి 2021 జూన్ వరకు 253,000 మంది ప్రవాసులు కువైట్ ను వదిలి వెళ్లిపోయారని చెప్పి ఈ యొక్క తాజా నివేదికలో అయితే వెల్లడించడం జరిగింది ఇందులో 205,000 మంది ప్రవాసులు ప్రైవేట్ రంగానికి చెందినవారని చెప్పి ఈ యొక్క తాజా నివేదికలో అయితే వెల్లడించడం జరిగింది అలాగే 41,200 మంది కార్మికులైతే కువైట్ దేశాన్ని వదిలి వెళ్ళినట్లయితే ఈ యొక్క నివేదికలో అయితే వెల్లడించడం జరిగింది 7,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో ఉన్నారని చెప్పి ఈ యొక్క తాజా నివేదికలో తెలియజేయడం జరిగింది అలాగే 30 ఏళ్ల తర్వాత కువైట్ లో 2.2% జనాభా తగ్గిందని చెప్పి 46,20,000 మంది ప్రస్తుతం కువైట్ లో నివసిస్తూ ఉన్నట్లయితే అధికారులు తెలపడం జరిగింది కువైట్ లో ప్రవాసుల జనాభా 1.8% తగ్గి 68.2% ఉందని చెప్పి ఈ యొక్క నివేదికలో తెలపడం జరిగింది అలాగే భారతీయులు చూసుకుంటే ప్రైవేటు రంగం చూసుకున్నా సరే గృహ కార్మికుల సహాయక రంగంలో చూసుకున్నా సరే అగ్రస్థానంలో ఉన్నట్లయితే ఈ యొక్క నివేదికలో వెల్లడించడం జరిగింది ప్రైవేటు రంగంలో కూడా భారతీయ కార్మికులు ఎక్కువ సంఖ్యలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి వాళ్లే అగ్రస్థానంలో ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే కువైటీ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న భారతీయ కార్మికుల సంఖ్య 302,000 చేరుకుందని చెప్పి వాళ్ళు ఈ యొక్క రంగంలో అగ్రస్థానంలో ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే దీని తర్వాత మనం చూసుకుంటే ఫిలిపీన్స్ 138,000 మందితో కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నట్లయితే అధికారులు వెల్లడించడం జరిగింది శ్రీలంకకు సంబంధించి 80,000 మంది అలాగే కువైట్ నుంచి వెళ్లిపోయిన 253,000 మందిలో 71% మంది ప్రవాసులు 60 నుంచి 359 దినారుల లోపు జీతం ఉన్నవారని చెప్పి అత్యధికంగా మనం చూసుకుంటే 60 దినారుల నుంచి 200 దినారుల జీతం ఉన్న ప్రవాసులు ఎక్కువగా కువైట్ ను వదిలి వెళ్లిపోయారని చెప్పి తెలియజేయడం జరిగింది రాబోయే రోజుల్లో కువైట్ లో ప్రవాసుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పి అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్